మా నర్సరీ ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మేము ఆపరేట్ చేస్తున్నాము. మేము స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి పెంచుతాము చెట్లని, బయట నుంచి విత్తనం తీసుకొస్తాము, ఏ క్వాలిటీ అయినా ఏ వెరైటీస్ అన్నీ తీసుకొస్తాము. దాన్ని స్టార్టింగ్ ఏమో ఎరువు రెడ్ సాయిల్ అన్నీ కలిపి దాన్ని గ్రో చేయాలి, వాటరింగ్ వేస్తాము. అన్నీ చేసిన తర్వాత దాన్ని షెడ్లో వేస్తాం. ఫస్ట్ అయితే మనకు కొంచెం ప్లాంట్ గ్రో అవ్వాలంటే స్టార్టింగ్ కొంచెం నీడ ఉండాలి, మాయిశ్చర్ ఉండాలి. దానికి మాయిశ్చర్ దొరకడానికి కొంచెం గ్రీన్ హౌస్ ఉంటుంది, గ్రీన్ హౌస్లో పెంచుతాము. దాని తర్వాత దాన్ని రూట్స్ వచ్చిన తర్వాత అవి పెరిగిన తర్వాత బయట ఎండలు పెడతాం. ఎండ కంపల్సరీ ఉండాలి ప్లాంట్స్కి మనకు, దాంతో ఆక్సిజన్ మనకు వస్తుంది. అందరికీ మేము అదే చెప్తున్నాము, ప్లాంట్స్ని పెంచండి, కొంచెం ప్రకృతిని కాపాడండి. మేము ప్రతి రిసార్ట్ నుంచి స్టాల్ పెట్టామండి. నా పేరు హరి. మన దగ్గర దోమల వికర్షించే మొక్కలు ఎక్కువ ఉన్నాయండి మన దగ్గర. అవి కాకుండా మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, అలా చాలా రకాల మొక్కలు ఉన్నాయి. అందులో కొన్ని రకాలు, ఉదాహరణకి దోమలకి సంబంధించిన మొక్కల్లో సదాపాకు అనే ఒక వెరైటీ ఉంటుందండి మొక్క. ఈ మొక్క వల్ల దోమలు వికర్షించడమే కాకుండా యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుందండి. క్యాన్సర్ సెకండ్ స్టేజ్ని కూడా కంట్రోల్ చేసే గుణం దాంట్లో ఉందండి. దీని ఆకులు మనం కషాయ రూపంలో తీసుకుంటే దాని గుణం కనిపిస్తుందండి. అది కాకుండా మింటి తులసి అండి. మింటి తులసి, లవంగ తులసి, ఆల్స్పైస్, లెమన్ గ్రాసు, ఈ 4 రకాల ఆకుల్ని తీసుకుని కషాయ రూపంలో తీసుకుంటే మనకి గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ జలుబు కానీ తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుందండి అది. అంతేకాకుండా మింటాల్ మింట్ అనేది దోమల్ని తగ్గించడంలో కూడా, దోమలు దూరంగా పంపించడంలో కూడా హెల్ప్ చేస్తుందండి అది. అలాగే దాంట్లోనే సబ్జా తులసి, లవంగ తులసి, అలాగే 11 రకాల తులసిల రకాలు ఉన్నాయండి. అంతేకాకుండా మన దగ్గర జూలు మాచుపత్రి, మాచుపత్రి, లావెండర్ మాచుపత్రి అనే రకాలు కూడా ఉన్నాయండి. ఇవి కూడా దోమల్ని రాకుండా తగ్గించడంలో హెల్ప్ చేస్తాయండి.